పిల్లలు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు, ఒకవేళ వైరస్ బారిన పడితే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారో ఆహార నియమాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఆహారం గురించి ఇంతకుముందు చెప్పినట్టు వేడివేడి ఫుడ్, అన్నం కూడా వేడిగా ఉండాలా, కూరలు కూడా వేడిగా ఉండాలా, పప్పు కూడా వేడిగా ఉండాలా, అప్పుడప్పుడు చేసుకొని తినటము, ఎంత అవసరం ఉంది అంత తీసుకోవటము, మన విటమిన్ డి విటమిన్ సి పెంచాలా మన బాడీలో విటమిన్ డి, ఎందుకంటే ఈ మధ్యలో మనం అన్ని ఏసీ రూమ్లో ఉంటున్నాం, పొద్దున పోతే బయటికి వెళ్తలేము, ఎండ చాలా అవసరము, విటమిన్ డి మనకు అవసరము, విటమిన్ సి, ఈ రెండు బాడీలో ఉంటే కరోనా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మల్టీవిటామిన్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవటం, మరి ఓవర్ కూడా చేయొద్దండి. మల్టీవిటామిన్స్ మనం టాబ్లెట్ తీసుకుంటే, ఒక టాబ్లెట్ తీసుకుంటే దాంట్లో 40-50% అబ్జార్ప్షన్ ఉంటుంది. రోజు నేను 4 టాబ్లెట్ 10 టాబ్లెట్ తింటాను, దాని డాక్టర్ గారు చెప్పినట్టు మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చేస్తారు. అవసరమైతే పరీక్షలు చేసుకోండి, విటమిన్ B12 కానీ విటమిన్ డి కానీ పరీక్షలు చేసుకొని, తక్కువ ఉంటే దానికి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉన్నాయి. మన రెగ్యులర్ న్యాచురల్ ఫ్రూట్స్లో కూడా మనకు ఇవన్నీ పదార్థాలు దొరుకుతాయి, అవే వాడండి. కానీ స్టోర్డ్ ఫుడ్, క్యాన్ ఫుడ్, టిండ్ ఫుడ్, బయట నుంచి ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ వ్యాధి వచ్చిన తర్వాత దీన్ని తట్టుకునే శక్తి కూడా, అంటే శక్తి కోసం ఏం చేయాలంటారు? శక్తి ఒక రోజులో పెరగదు. ఇమ్యూనిటీ పెంచడానికి చవన్ ప్రాష్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మన బాడీ శక్తి స్లో స్లోగా మనమే దాన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, అవసరమైన మందులు తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటూ, నీళ్లు మంచి నీళ్లు తాగటం వల్ల మనకు శక్తి వస్తుంది. ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. ఈ కాడాలు కానీ చవన్ ప్రాష్ కానీ ఇవన్నీ మన బాడీలో ఒక రోజులో శక్తి పుట్టియవు. ఈ మధ్యలో పిల్లకాయలు ఈ ప్రోటీన్ పౌడర్ అని, వే ప్రోటీన్ అని, అదన్ని మన సాంప్రదాయంలో ఇలాంటిది ఏమీ లేదు. సింపుల్ రెగ్యులర్ అన్నం, రొట్టె, పప్పు, కూరగాయలు, ఈ బ్రెడ్ బర్గర్ పిజ్జా గిజ్జా తీసుకొని మన కడుపు నాశనం చేసుకోవటం, ఆ కడుపుతో పాటు బాడీ నాశనం చేసుకోవటం మనకు అవసరం లేదు. అయితే ఆల్రెడీ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వేరియంట్ BF.7 ఏదైతే ఉందో వాళ్ళల్లో కూడా కొత్తగా వైరస్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఆల్రెడీ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అన్ని జాగ్రత్తలు సేమే ఉంటాయండి. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోనా, తీసుకోవద్దు అన్నట్టు పరిస్థితి చాలామంది చేశారు. అమెరికాలో కూడా వాళ్ళకి ఎంత బాధ అయింది, చైనాలో వ్యాక్సిన్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇప్పుడు ఎలా బాధ ఉన్నది చూడండి. వ్యాక్సినేషన్ వల్ల అది వస్తుంది ఇది వస్తుంది అని అవన్నీ సెకండరీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయిందని మన ఆలోచనే తప్పు. కరోనా వైరస్ పోలేదు. COVID-19 కాక దానికి వేరియంట్సు, లీనియేజెస్, సబ్ లీనియేజెస్ చాలా వస్తున్నాయి. ఈ మ్యూటేషన్ వల్ల మనకు లాభం ఏంది? దాని బలం తగ్గుద్ది. మన బలం పెంచుకుంటే దాని బలం తగ్గుద్ది. మన బలం పెంచుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆహారాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. పేషెంట్స్ ఆల్రెడీ ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్న, నేను డాక్టర్, నాకు ఒకసారి వచ్చింది, ఇంకోసారి రాలేదు, రేపు రాదని చెప్పలేము, కానీ తీవ్రత తగ్గుద్ది. కోవిడ్ మనకు అటాక్ అయిన తర్వాత, వ్యాక్సినేషన్ తర్వాత మనకు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి. జాగ్రత్తలు మాత్రం అందరికీ అదే జాగ్రత్తలు, దూరం ఉండటము, చేతులు కడుక్కోవటము, మాస్క్ వేసుకోవటము, మనం ఎంత మంచిగా మన హెల్త్ పెట్టుకోవటం అంత మంచి బాగుంటుంది. అయితే చైనాలో వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్నటువంటి తరుణంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదర్ పూనావాలా గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో కేసులు పెరుగుతున్నందువల్ల భారత్ భయపడాల్సిన అవసరం లేదు అనేసి. అంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఇవన్నీ ఓన్లీ తగ్గించడానికి మార్గాలు అంటారా, దీనికి భయపడాల్సిన అవసరం లేదంటారా? చూడండి, చైనా విషయానికి వస్తే అక్కడ మనకు ఏమవుతుంది, కరెక్ట్ సూచనలు రావు. ఇప్పుడు వాళ్ళే ఈ డిసీజ్ పుట్టించారా, లేకపోతే అక్కడనే ఏదో అయిందా, ఇంతవరకు 2-3 ఇయర్స్ అయిపోయాయి, కరెక్ట్ నిదానం లేదు. వాళ్ళ డిక్టేటర్షిప్ ఒక న్యూస్ బయటికి రాదు. మనకి ఎక్కడి నుంచో వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు పంపించడం తప్ప, ప్రాబ్లం ఉన్నది వాళ్లకు, కానీ ఆ ప్రాబ్లం మనకు రావద్దని చెప్పి ఏవైతే జాగ్రత్తలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటున్నారో, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు మనం కరెక్ట్గా పాటించాలా. మనం అవసరం ఉంటే కోవిడ్ టెస్ట్ చేసుకోవాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలా. అది మనకు లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు, కానీ గవర్నమెంట్కి ఎలాంటి లాభం ఉండదు దాంట్లో. మన జాగ్రత్త మనం ఉండటం చాలా ఇంపార్టెంటు. ఈ స్టెప్స్ ఓన్లీ టు ప్రివెంట్. రేపు బంద్ అయిపోతుంది, లాక్డౌన్ అయిపోతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. లాక్డౌన్ ఏ పరిస్థితులు అయింది, అప్పుడు ప్రాబ్లం అయినప్పుడు అలా అయితే అవుతుంది. మనం జాగ్రత్త తీసుకోకపోతే రేపు లాక్డౌన్ కూడా రావచ్చు, కానీ జాగ్రత్తలు ఉంటే మాత్రం ఆ పరిస్థితి రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్లో కావచ్చు వాళ్ళు కొన్ని నిబంధనలు చేస్తున్నారు. ఎవరి మీద అయితే డౌట్గా ఉందో వారికి అక్కడే ఇన్స్టెంట్గా టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, కంపల్సరీ మాస్క్ ఉండాలి, కంపల్సరీ అలాగే శానిటైజర్ ఉండాలనేటువంటి నిబంధనలు కూడా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే ఎటువంటి నిబంధనలు ఇచ్చిందంటారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అంటే తెలంగాణ చేస్తలేదన్నట్టు కాదు పరిస్థితి.
ఈ పరిస్థితి మనకి ఏంటంటే ఇంతవరకు వైరస్, జీనోమిక్ సీక్వెన్స్ ఇవన్నీ మన దగ్గర రెగ్యులర్ అవుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్లో. ఈ మధ్యలో స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపలేదు కూడా. కాకపోతే కొత్త జీనోమ్స్ వస్తలేవు అని చెప్పి జీనోమిక్ సీక్వెన్సెస్ కొద్దిగా తగ్గినాయి, టెస్టులు మాత్రం అవుతున్నాయి. ఎవరికైతే ప్రాబ్లం ఉంది వాళ్ళు పోయి టెస్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఇంటికి పోయి పట్టుకొని వచ్చి మేము టెస్ట్ చేయడం అన్నట్టు వీలు కాదు, ఆ పరిస్థితి లేదు. ఎవరికైతే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నిన్న మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయికి 15 రోజుల నుంచి జ్వరం ఉంది అంటే ఆర్టీపీసీఆర్ చేసుకోమన్నా, ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. ఇవి డాక్టర్ సూచనల మేరకు మీరు పాటించాలా. మీకు ప్రాబ్లం ఉంటే దాని నివారణ ఉంది, కానీ ప్రాబ్లం ఉంది నేను చేయించుకోను టెస్ట్ అంటే అది నష్టం మీకు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎయిర్పోర్ట్లో తీసుకునే జాగ్రత్తలు ఇవ్వాలనే. మా అబ్బాయి అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళాడు వేరే పని మీద, ఆయన కూడా జాగ్రత్తలు మాస్క్ కూడా తీసుకెళ్ళాడు. ఆ జాగ్రత్తలు ఉన్నాడు, ఆ జాగ్రత్తలు కంపల్సరీ పాటించాలా. లాస్ట్ మంతే ఆదేశాలు వచ్చినాయి ఇప్పుడు మాస్క్ అవసరం లేదని, ఇప్పుడు మళ్ళీ ఆదేశం వస్తుంది మాస్క్ చాలా అవసరం. ఎయిర్పోర్ట్ కానీ ట్రైన్లో కానీ బయటికి పోయినా కానీ అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని వాడుకోవాలా. ఫైనల్గా ఈ వేరియంట్కి సంబంధించి కావచ్చు, జనాల్లో ఎటువంటి అభద్రత భావానికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు డాక్టర్ గారు? చూడండి, భయపడాలా, భయం ఉండాలా. కాకపోతే జాగ్రత్తలు లేని భయము ఎందుకు పనికిరాని భయము? జాగ్రత్తలు మీ చేతిలో ఉన్నది, ఆదేశాలు గవర్నమెంట్ కానీ డాక్టర్లు కానీ మెడికల్ స్టాఫ్ కానీ ఇస్తారు. మీరు ఆదేశాలని యూజ్ చేసుకుంటూ మంచిగుంటే మనకు ఎలాంటి వ్యాధి సోకే అవకాశం ఉండదు. భయం ఉండాలి, కానీ జాగ్రత్తతో పాటు భయం ఉంటే మనకు ప్రాబ్లమ్స్ రావు అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కరోనా కొత్త వేరియంట్కి సంబంధించి డాక్టర్ సంజీవ్ సింగ్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.